ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. శ్రీ వికారనామ సంవత్సరం 2019-2020. మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా ఉన్నతంగా ఉంటుంది. వీరు సమాజంలో మరింత గౌరవం పొందడం కోసం, వీరి గౌరవం ఎలాగూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా, ఇంకా గౌరవం పొంది ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి, ఇంతకుముందు రాశి ఫలాల్లో మనం చెప్పుకున్నాం, వీరు చేసే సాధనల వల్ల, పూజల వల్ల వీరి వంశానికి వృద్ధి కలిగి భవిష్యత్తులో అందరూ బాగుంటారు అని చెప్పి అనుకున్నాం మనం. దానికోసం ఈ రాశివారు నరసింహస్వామి ఆరాధన ఈ సంవత్సరం చేయడం మూలంగా చాలా విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా వీరు చేసే నరసింహస్వామి ఆరాధన మూలంగా వీరి కుటుంబం అంతా కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. ఈ నరసింహస్వామి ఆరాధన అన్నప్పుడు నరసింహస్వామి ఎన్ని రూపాల్లో ఉంటాడు? లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, జ్వాలా నరసింహుడు, సుదర్శన నరసింహస్వామి, అష్టముఖి గండభేరుడు నరసింహస్వామి, ఇలా అనేక రూపాల్లో ఉంటాడు ఈ రాశివారు. సుదర్శన నరసింహ మంత్ర జపము, సుదర్శన నరసింహ మంత్ర హోమములు చేయడం మూలంగా ఈ రాశివారికి ఉన్నతమైన స్థితి కలుగుతుంది. వీరి కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ గోత్రాన్ని అనుసరించి మీరు చేయవలసిన సాధన చేయండి, మీ కులదేవత పూజ చేసుకోండి, ఉన్నతమైన శుభఫలితాలను కూడా పొందగలుగుతారు. మిత్రులకి మరొక సూచన, ఈ రాశి ఫలితాలన్నీ కూడా ఇంత ముందర ఉగాది నాడు పోస్ట్ చేయడం జరిగింది. ఈ రాశి ఫలితాలు చూడని వారు మరొకసారి చూసి ఈ పరిహార ప్రక్రియను ఆచరించుకొని తగిన శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం భూయాత్.